ఫాక్స్ రైట్స్ డిస్నీ తీసుకున్న తర్వాత డెడ్ పూల్ యొక్క థర్డ్ పార్ట్ డైరెక్ట్ గా ఎంసీలో రిలీజ్ అవుతున్నట్టు మనకి ఆల్రెడీ తెలిపారు, ఎలాంటి రీబూట్ లేకుండా. కానీ తర్వాత ఈ ఫిలిం ఆర్ రేటెడ్ లో తీయాలి కాబట్టి డిస్నీ రిజెక్ట్ చేసింది. 5 ఇయర్స్ వరకు డెడ్ పూల్ యొక్క థర్డ్ పార్ట్ ఉండదని చెప్పి డెడ్ పూల్ యొక్క ఫిలిం రైటర్ మనకి చెప్పారు. కానీ తర్వాత డెడ్ పూల్ యొక్క థర్డ్ పార్ట్ కి రైటర్ ని మార్చేసి దాంతోపాటు డెడ్ పూల్ యొక్క థర్డ్ పార్ట్ ని 5 ఇయర్స్ వరకు కాకుండా ఇప్పుడే తీసేలాంటి న్యూస్ కూడా మనకి రీసెంట్ గా డిస్నీ యొక్క రిపోర్టర్స్ నుండే వచ్చింది. సో మరి అదేంటనేది క్లియర్ గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. సో గైస్, రీసెంట్ గా డెడ్ లైన్ నుండి వచ్చిన రిపోర్ట్ ఏంటంటే డెడ్ పూల్ 3 ఫిలిం కోసం మార్వెల్ స్టూడియోస్ అండ్ డిస్నీ వాళ్ళు మోలినోస్ సిస్టర్స్ ని తీసుకున్నారు అది రైటర్స్ గా. ఈ మోలినా సిస్టర్స్ ని న్యూగా హైర్ చేసుకుని దాంతోపాటు ఓల్డ్ ఫిలిం రైటర్స్ ని పక్కన పెట్టారు. మనకి యాక్చువల్ గా 5 ఇయర్స్ వరకు డెడ్ పూల్ థర్డ్ పార్ట్ ఉండదని చెప్పింది ఆ ఓల్డ్ రైటరే. దీనికి తోడు ఒక హింట్స్ లాగా డెడ్ పూల్ యొక్క ట్విట్టర్ అకౌంట్ అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లోని డెడ్ పూల్ యొక్క వెపన్ అండ్ బర్గర్ యొక్క ఎమోజీస్ ని కూడా పెట్టారు. సో ప్రెజెంట్ డిస్నీ అండ్ ఎంసీ వాళ్ళు ఈ మోలినా సిస్టర్స్ ని న్యూగా ఈ డెడ్ పూల్ 3 ఫిలిం కోసం స్క్రిప్ట్ రైటర్స్ గా హైర్ చేసుకుని అలానే ఫిలిం యొక్క స్క్రిప్ట్ రైటింగ్ వర్క్ ని స్టార్ట్ చేశారంట. ప్రీ ప్రొడక్షన్ లో ప్రెజెంట్ డెడ్ పూల్ యొక్క థర్డ్ ఫిలిం ఉంది. స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత ఫిలిం యొక్క షూటింగ్ ని స్టార్ట్ చేయడం, ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్, ఇదంతా కూడా మీకు తెలిసిందే. కాకపోతే ప్రెజెంట్ అందరికీ ఉన్న డౌట్ ఆర్ రేటెడ్ లో వస్తుందా లేకపోతే PG-13 లో వస్తుందా. వెల్, వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం అయితే ఆర్ రేటెడ్ లోనే ఈ ఫిలిం రాబోతుందని న్యూస్ వచ్చింది. కానీ ఎంసీ నుండి కానీ డిస్నీ నుండి కానీ ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఎవరు కూడా ఇవ్వలేదు. ఈ స్క్రిప్ట్ రైటర్స్ ని హైర్ చేసుకున్న న్యూస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినప్పటికీ ఈ ఫిలిం యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ గురించి తర్వాత ఆర్ రేటెడ్ లోనే తీయబోతున్నారా, దాంతోపాటు ఎంసీయూకి డెడ్ పూల్ యొక్క ఓల్డ్ ఫిలిమ్స్ కి స్టోరీ ఎలా కనెక్ట్ అవబోతుంది అనేది మాత్రం ఎంసీ నుండి గానీ డిస్నీ నుండి గానీ అలాంటి న్యూస్ కూడా ఇంకా రివీల్ అవ్వలేదు. జస్ట్ వచ్చిన రిపోర్ట్స్ లో అయితే మాత్రం ఆర్ రేటెడ్ లోనే రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇంకొంతమంది రిపోర్టర్స్ చెప్తుంది డెడ్ పూల్ 3 యొక్క టైమ్ లైన్ కంప్లీట్లీ చేంజ్ ఉంటుందని కూడా ఈ ఎంసీలో అని అంటున్నారు. ఎందుకంటే ఓల్డ్ డెడ్ పూల్ 2 ఫిలిమ్స్ కి దాంతోపాటు ఎక్స్మెన్ ఫిలిమ్స్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎంసీలో మనం యంగ్ వుల్వరీన్ ని చూడబోతున్నాం, దాంతోపాటు డెడ్ పూల్ క్యారెక్టర్ కి సంబంధించి కూడా ఇది వేరే వెర్స్ గా అంటే మల్టీవర్స్ నుండి వచ్చేలాగే ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ని చూపించాల్సి వస్తుంది. కానీ డెడ్ పూల్ అలానే ఓల్డ్ వుల్వరీన్ అంతా కూడా సేమ్ వెర్స్ అయితే మాత్రం అప్పుడు మల్టీవర్స్ నుండి ఎంసీలోకి ఎంటర్ అయినా ఈ డెడ్ పూల్ కి యంగ్ వుల్వరీన్ కి ఉన్న సంబంధం కంప్లీట్లీ కూడా వేరేగా ఉంటుంది. కాబట్టి టైమ్ లైన్ కొంతవరకు చేంజ్ ఉండొచ్చు, లేకపోతే ఈ మల్టీవర్స్ ని ఈ డెడ్ పూల్ 3 మీద వేరేలా కూడా ఎంసీలోని యూజ్ చేయొచ్చు. ఫిలిం యొక్క స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత ఆ స్క్రిప్ట్ ని ఎవరో ఒకరు చదివి ఈ ఫిలిం కి సంబంధించి కొంత స్పాయిలర్స్ రివీల్ చేయడము, లేకపోతే ఈ ఫిలిం కి సంబంధించి షూటింగ్ జరుగుతున్నప్పుడే మనకి ఈ ఫిలిం కి సంబంధించి కొంత స్టోరీ డీటెయిల్స్ తెలియచ్చు. అంతవరకు ఈ డెడ్ పూల్ యొక్క ట్రయాలజీ, ఈ డెడ్ పూల్ క్యారెక్టర్ డైరెక్ట్ గా ఎంసీలో ఎలా ఫిక్స్ చేస్తారో తెలియకుండా ఒక డౌట్ గానే మిగిలిపోతుంది. దాంతోపాటు ఆర్ రేటెడా లేకపోతే PG-13 అనేది మాత్రం మనకి అప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. ఈ డౌట్స్ అన్ని త్వరలోనే క్లారిఫై అవ్వచ్చు కూడా. ఏదైనప్పటికీ డెడ్ పూల్ 3 ఫిలిం 5 ఇయర్స్ వరకు డిలే అవ్వకుండా త్వరగానే వర్క్ స్టార్ట్ అవడం కొంతవరకు చాలా మంది ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. దాంతోపాటు ఓల్డ్ రైటర్ ని ఎందుకు చేంజ్ చేశారు, అతను అప్పుడు అలా ఎందుకు చెప్పారు అనేది మాత్రం ఇంతవరకు తెలియలేదు. బట్ ప్రెజెంట్ వచ్చిన న్యూస్ మాత్రం ఇదే ఫ్రెండ్స్. మొత్తానికి మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.